మీ పార్టీలో జాయిన్ అయ్యారు. సో ముందు నుంచి మీరు మిమ్మల్ని సంప్రదించి పార్టీలో జాయిన్ అయ్యారా? మీరు ఆయన పార్టీలో చేరడం మీకు ఇష్టమేనా? యా, నాతో మాట్లాడారు. ఓకే, జాయిన్ కాకముందే మాట్లాడారు, జాయిన్ కాకు కమ్మని కూడా చెప్పాను చాలా సందర్భాలు మాట్లాడారు. ఓకే, నేను మాట్లాడి చాలా సందర్భాలు ఆయన జాయిన్ కమ్మని కూడా చెప్పాను. పార్టీలో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని కలిసినట్టున్నారు కదా, బిఫోర్ కలిసారా? పార్టీలో జాయిన్ కాకముందే ఢిల్లీ బాగుంది కలిసారు. కానీ మీ అనుచరుల టికెట్లకు ఎసరు పెట్టినట్టున్నాడు కదా ఆయన, మొత్తం ఆల్రెడీ అభ్యర్థులని అనౌన్స్ చేసేసాడు కదా. మరొక దీని మీద చాలా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం, టికెట్ల అంశం ఎవరి సంబంధం లేని అంశం, నాయకులు కానీ లేకపోతే కొత్త చేరేవాళ్ళు కండిషన్స్లో చేరుతున్నారని కానీ మీడియాలో జరిగేటువంటి ప్రచారం అంతా కూడా ఇది కావాలని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు చేసే ప్రచారం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్టీ నాయకత్వం చాలా స్పష్టత ఇచ్చింది, ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ఆలోచన విధానాన్ని ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళి ఎవరైతే ఎక్కువగా అమలు చేయడానికి నిబద్ధతతో పనిచేస్తారో అలా పనిచేసే వాళ్ళని ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో సర్వే చేసి వాళ్ళకే టికెట్లు ఇస్తామని చాలా స్పష్టంగా. సో వ్యక్తుల ఇష్టాయిష్టాల పైన టికెట్లు లేవు. నా ఇంటర్వ్యూలో ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, సరే ఒకటి రెండు సీట్లు అటు ఇటు అయితే కావచ్చు, కానీ ఒకటి రెండు సీట్లు ఏమైనా అటు ఇటు అయితే కావచ్చు పార్టీ ఇంట్రెస్ట్తో, కానీ నేను అనుకున్న క్యాండిడేట్లు పోటీ చేసి తీరుతారని. అదే, అది నాకు సంబంధం లేని అంశం కదా. ఓకే, మీ మీరు కూడా మీకు పెట్టే క్యాండిడేట్లు మీకు ఉంటారు కదా అని. నేను క్యాండిడేట్లు ఎందుకు పెడతాను, పార్టీ క్యాండిడేట్లు పెడుతుంది. మీరు సిఎల్పిగా మీరు ఒక ఐదు పేర్లు ఇస్తే ఐదు పేర్లు నాలుగు పేర్లు అయినా మీరు పార్టీ ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను అభ్యర్థుల పేర్లు నేను ఎందుకు ఇస్తాను? అభ్యర్థులు గెలవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని సర్వేని మా పార్టీ చేస్తుంది. ఖమ్మం జిల్లా సమాచారం మా ముందు పెట్టుకొని దాంట్లో గెలవడానికి ఎవరికి అవకాశం ఉందో వాళ్ళని అభ్యర్థులుగా ప్రకటిస్తుంది పార్టీ, వాళ్ళకి నేను ప్రచారం చేస్తాను. ఖమ్మం జిల్లా మీ గ్రిప్లో ఉండాలంటే ముగ్గురు ఎమ్మెల్యేలు మీ చుట్టూ ఉండాలి కదా. అది ఎవరో తెలియనటువంటి మూర్ఖులు ఆలోచించేదండి, ఒక జిల్లా నా గ్రిప్లో ఉండాలి, నియోజకవర్గం నా గ్రిప్లో ఉండాలి, రాష్ట్రం గ్రిప్లో, అది చాలా పొరపాటు. అది అది దట్ ఈస్ ఓన్లీ మిత్. ఓకే, ఎవరు ఎవరు గ్రిప్లో ఉండరు, రాజకీయంగా నువ్వు ఎన్ని గ్రిప్లో ఉన్నా నువ్వు పొడి చేసి ఒక శాసనసభ నియోజకవర్గంలోనే కదా, ఒకటే దాంట్లో అంతే కదా, మిగతా దాంట్లో నువ్వు కాదు కదా పొడి చేసి, అక్కడ గెలవడానికి అవకాశం ఉన్నవాడు పోటీ చేస్తే బెటర్. కానీ నీకు నీ గ్రిప్లో ఉండాలని ఆడ ఓడిపోయేవాడిని నీ అభ్యర్థిని పెట్టేవనుకో, వాళ్ళందరూ ఓడిపోయి నువ్వు అక్కడ గెలిచిన అనుకో, ప్రభుత్వం రాదు కదా, దానివల్ల నువ్వు గెలిచిన ఉపయోగం ఉంది. అది అది బేసిక్గా మనకు కావాల్సింది ఏంటంటే నెంబర్ గేమ్, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి పనికి వచ్చే నెంబర్ కావాలి. ఓకే, ఆ నెంబర్ పనికి వచ్చే అభ్యర్థులు మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప, నా ఆధిపత్యం ఉండాలి జిల్లా మీద అని ఎవడైనా అనుకుని ఊహించుకొని అట్లా చేసుకుంటే అటువంటి వాళ్ళు ఎంతమంది వచ్చారు పోయారు ఎక్కడ నిలిచారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ భట్టి విక్రమార్క గారు, చాలా మీరు చాలా విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చారు, ప్రజల మధ్య మీరున్నారు, మేము ఇక్కడ కలవడం జరిగింది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్, అండ్ మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది భట్టి విక్రమార్క గారితో లంచ్ విత్ భట్టి. ఆయన పాదయాత్ర కంటిన్యూ అవుతుంది, 1,200 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని ఖమ్మంలో జూలైలో ఎండ్ కాబోతున్నారు. అందరికీ జూలై 2 అని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఆయన నాకే ఇంకా క్లారిటీ లేదు జూలై 2 ఆ తర్వాత అన్న ఒక సంశయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాకు క్లారిటీ లేదన్నారు, జూలై 2 కాదన్నారు కదా మీరు, పార్టీ విల్ అనౌన్స్ ఇట్ అన్నారు, జూలై 2 కదా, 2, 1, 30, 3 అనేది పార్టీ విల్ అనౌన్స్. ఓకే, నాకు క్లారిటీ లేదన్నారు, నాకు చాలా క్లారిటీ. ఓకే, ఇట్ బి డిసైడెడ్ బై ద పార్టీ, దే విల్ అనౌన్స్. క్లారిటీ మీన్స్ మీకు డేట్ డేట్ విషయంలో 2, 3 అన్నది క్లారిటీ లేదంటున్నా, ఏదన్నా పార్టీ అనౌన్స్ చేస్తుంది, నేను కాదు చెప్పేది. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది భట్టి విక్రమార్క గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఆయన పాదయాత్ర సమయంలో.